ేతాళ కథలు కథ పేరు కాపలాభూతం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంతటి కాళరాత్రి వేళ భయంకరమైన శ్మశానంలో ప్రతిసారి కార్యభంగం కలుగుతున్న సడలని నీ పట్టుదల మెచ్చదగింది అయితే నువ్వు ఏ సాధు సన్యాసులకో చేసిన వాగ్దాన కారణంగా ఇన్ని ఇక్కట్లను ఓచుతున్నావేమో అన్న శంక కలుగుతున్నది వాళ్ళు మాట్లాడే తీరు ఎంతో నిగూఢంగా నిర్మగర్భంగా ఉంటుంది ఇందుకు ఉదాహరణగా నీకు కాపలాభూతం మారిన విధయుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు సుధనుడనే వ్యాపారి దేశదేశాలు తిరిగి లెక్కకు అందనంత డబ్బు గడించి భాగ్యపురంలో స్థిరపడ్డాడు ఆయనకు చిన్న ధనాగారం ఉండేది ఆయన భార్య తరఫు బంధువు విధయుడు దానికి కాపలాదారు సుధనుడు విధయుడి చర్యలను అతడికి తెలియకుండా రహస్యంగా కనిపెడుతూ ఉండేవాడు ఆ విషయం తెలియని విధయుడు రోజూ ధనాగారం నుంచి కొద్ది కొద్దిగా రత్నమాణిక్యాలు వెండి బంగారు కాసులు సంగ్రహించి ఇంటికి చేరుస్తూ ఉండేవాడు సుధనుడి విషయము భార్య సుమతికి చెప్పాడు ఆమె నొచ్చుకుని విదయుణ్ణి మందలిస్తానంటే వారించి నమ్మినందుకు మోసం చేస్తున్నాడే అని బాధపడుతున్నాను తప్పితే విధయుడి దొంగతనం వల్ల మన సంపదలేమీ కరిగిపోవు అతడిలా ఎంతకాలం చేస్తాడో చూసి సమయం రాగానే తగు విధంగా గుణపాఠం చెబుతాను అన్నాడు ఇందుకు సుమతి ఆశ్చర్యపడి మనకు నష్టం లేదనుకుంటే విధయుడి విషయంలో చూసి చూడనట్లు ఊరుకోవాలి లేదా మందలించాలి కాపలా మనిషికి కాపలా కాయడం కంటే మనమే ధనాగారానికి కాపలా కాయడం మంచిది కదా అన్నది సుధనుడు నవ్వి మొత్తం ధనాగారానికి కాపలా కాయడం చాలా పెద్ద పని అది విధయుడు చేస్తున్నాడు విధయుడినొక్కడి కాపలా కాయడం చిన్న పని అది నేను చేస్తున్నాను మనకు నష్టం లేకున్నా విధయుడు చేస్తున్నది తప్పే అది విధయుడికి అర్థం కావాలంటే మరి కొంతకాలం ఆగాలి అని భార్యకు తన ఉద్దేశం వివరించాడు కొంతకాలానికి విధయుడు కాజేసిన సంపదతో రెండు బిందెలు నిండాయి వాటిని అతడు పెరట్లో పాతి పెట్టాడు కొద్ది రోజుల తర్వాత సుధనుడు విదయుణ్ణి పిలిచి నా ధనాగారాన్ని దొంగలు దోచకుండా చూడమంటే నువ్వే దొంగవై దాన్ని దోచావు ఇప్పుడు నీ ఇంటి పెరట్లో నా సంపదతో నిండిన రెండు బిందెలున్నాయి అందుకు నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు విధయుడు హడలిపోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు తన బుద్ధి గడ్డి తిన్నదని ఈసారికి తప్పు క్షమిస్తే ఇక ముందు నిజాయితీగా ఉంటానని మాటిచ్చాడు సుధనుడు నవ్వి నీవు నా భార్యకు చుట్టానివి కాబట్టి నేను నిన్ను క్షమించడమే కాదు నువ్వు దోచిన నా సొమ్మును నీకిచ్చేస్తాను కానీ అందుకు నీవు నీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి లేకుంటే నిన్ను రాజభటులకు అప్పగిస్తాను అన్నాడు విధయుడు సుధనుడికి చేతులు జోడించి నీవు గొప్పవాడివే కాదు మంచివాడివి కూడా నా సామర్థ్యాన్ని రుజువు చేసుకునేందుకు నేనేం చేయాలో నీవే చెప్పు అన్నాడు సుధనుడు వెంటనే ఒక వారం రోజుల్లో నీవు దోచిన నా సొమ్మును నీకు తెలియకుండా కాజేయాలని సంకల్పించాను నన్ను ఆపగలిగితే కాపలాదారుగా నీ సామర్థ్యం రుజువైనట్టే అని అతన్ని పంపేశాడు సుమతికి విషయం తెలిసి ఇదంతా ఏమిటని భర్తనడిగింది సుధనుడు నవ్వి మొదట్లోనే నేను మందలించి ఉంటే విధయుడికి పోయేవి గుప్పెడు కాసులు అందుకు మరీ అంతా బాధ కలగదు కానీ ఇప్పుడు అతడు కాపాడుకోవలసింది రెండు బిందెల మహా సంపద ఇప్పుడు కలిగిన నష్టానికి జీవితమంతా దుఃఖిస్తూ ఉండడమే అతనికి సరైన గుణపాఠం అని తన ఆంతర్యం వివరించాడు ఈ లోపల విధయుడు భార్యకి విషయం చెప్పాడు ఆమె సంతోషించి ఇందుకు దైవ సహాయం కావాలి ఊరి చివర కొండ గుహలో ఉన్న మహిమలు గల సాధువు సాయం కోరు అన్నది విధయుడు సాధువును కలుసుకుని విషయం చెబితే నేను నీకు మంత్రించిన విభూతినిస్తాను అది చల్లిన చోట ఉన్న సంపదను వారం రోజులు సుధనుడితో సహా ఎవరూ తాకలేరు కానీ ఆ సంపద సుధనుడిది కాబట్టి ఆయన్ను సొమ్ము తీసుకోకుండా ఆపినందుకు నీకు పాపం చుట్టుకునే ప్రమాదం ఉంది అందుకు నీవు సిద్ధమా అన్నాడు విధయుడు అందుకు అంగీకరిస్తున్నట్టు తలవూపి సాధువు చెప్పినట్లే చేశాడు విభూతి ప్రభావం వల్ల సొమ్మును దక్కించుకునేందుకు సుధనుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు అప్పుడు ఆయన అన్నమాట ప్రకారము ఆ సొమ్ము విధయుడిదేనని ఒప్పుకుని వెళ్ళిపోయాడు విధయుడు చాలా సంతోషించాడు అయితే ఉన్నట్లుండి అతడికి ఒళ్ళంతా మంటలు పుట్టాయి అతడు భయపడి మళ్ళీ సాధువు వద్దకు వెళ్ళాడు సుధనుడు మంచివాడు ఆయన్ను మోసం చేసి డబ్బు కాజేశావు ఆయన డబ్బు తిరిగి తీసుకోకుండా విభూతిని వాడావు నీకు పాపం చుట్టుకుని తనువును దహిస్తున్నది ఇక చా ఇక ఇలా బాధపడుతూనే మిగతా జీవితమంతా గడపాలి లేదా భూతానివై ఆ సొమ్ముకు కాపలా కాయాలి ఏం చేస్తావో ఆలోచించుకో ఈ సంగతి నీ భార్యకు సైతం చెప్పకూడదు సుమా అన్నాడు సాధువు శరీర బాధ భరించలేక విధయుడు సాధువు సాయంతో భూతంగా మారిపోయాడు తన రూపాన్ని చూసుకొని ఎంతగానో దుఃఖిస్తూ స్వామి నేనిలా ఎంతకాలం భూతం రూపంలో ఉండాలి అని అడిగాడు సుధనుడు నీకిచ్చిన సంపదను జీతమనుకుంటే ఎన్నేళ్లు పనిచేయాలో అన్నేళ్లు నీవు భూతంగా ఉండాలి అన్నాడు సాధువు విధయుడు వెంటనే లెక్కలు కట్టి అలాగైతే కొన్ని వందల సంవత్సరాలు పనిచేయాలి ఈలోగా నాకు విముక్తి లభించే ఉపాయం లేదా అని అడిగాడు అంతా చేతులారా చేసుకున్నావు అనుభవించక తప్పదు కానీ అదృష్టం బాగుంటే మరో కాపలాభూతం వెతుక్కుంటూ మరీ వచ్చి నీకు విముక్తి కలిగిస్తుంది అని సాధువు విధయుణ్ణి పంపేశాడు ఆ విధంగా విధయుడు సుధనుడిచ్చిన సొమ్ముకు కాపలాభూతమయ్యాడు అతడేమయ్యాడో తెలియక భార్యా బిడ్డలు కొన్నాళ్ళు తికమకపడ్డారు తర్వాత వాళ్ళు సొమ్ము కోసం తవ్వబోతే భూతం వాళ్లను బెదిరించింది అది విధయుడేనని తెలియక వాళ్ళు భయపడి ఊరు విడిచి పెట్టారు సుధనుడు మాత్రం విధయుడు భార్యా బిడ్డలను వెంటబెట్టుకుని తన సొమ్ముతో మరొక ప్రాంతానికి వెళ్ళాడని భావించాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి విధయుడి ఇల్లు చేతులు మారి దేవయ్య అనేవాడి వశమైంది దేవయ్య పరమ పిసినారి ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు డబ్బు ఖర్చవుతుందని కూతురుకు పెళ్లి తలపెట్టకపోతూ ఉంటే మేనమామలు ఆమె పెళ్లి జరిపించారు అందుకు కొడుకు అతన్ని అసహ్యంచుకుని ఇల్లు వదిలిపోయాడు ఆ బెంగతో భార్య మంచం పడితే ఆమెకు సరైన వైద్యం చేయకపోవడంతో కన్ను మూసింది అయినా దేవయ్య ఏమాత్రమూ దిగులు పడలేదు ఒక రోజున ఎవరో పూజ చేసుకుని మామిడి పళ్ళు పంచిపెడుతూ దేవయ్యకు రెండు పళ్ళు ఇచ్చారు మామిడి పండు చాలా రుచిగా ఉంది ఆ టెంకను పాతితే కొన్నేళ్లల్లో పెద్ద చెట్టు అయ్యి ఏటా బోలుడు మామిడి పండ్లు తినవచ్చునని ఆశపడిన దేవయ్య పెరట్లోకి వెళ్ళి ఒకచోట గుణపంతో తవ్వసాగాడు ఉన్నట్టుండి ఖంగుమన్న చప్పుడైతే ఏమిటా అని గుణపం పక్కన పెట్టి చేత్తో తడిమితే రెండు బిందెలు తగిలాయి అవి లంకె బిందెలే అయి ఉంటాయని ఆశపడిన దేవయ్య తవ్వడానికి మళ్ళీ గుణపం ఎత్తాడు అప్పుడా గోతిలోంచి పొగవచ్చి పెద్ద భూతంగా మారి ఏయ్ ఇక్కడున్న బంగారం రత్నమాణిక్యాలకు నేను కాపలా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరిచింది దేవయ్య భూతాన్ని చూసి మొదట భయపడినా అక్కడ లంకెల బిందుల్లో ఉన్న ధనం మాట వింటూనే ఈ ఇల్లు నాది ఈ పెరడు నాది ఇందులో ఉన్న నిధి నిక్షేపాలన్నీ నావి కాదనడానికి నువ్వెవరు అన్నాడు భూతం వికటంగా నవ్వి ఊరుకున్నది దేవయ్య ఉత్సాహంగా గుణపం పైకెత్తాడు కానీ అది జారి కింద పడింది అంతలో తీసిన గొయ్యి పూడుకుపోయింది భూతం ముందు తన ఆటలు సాగవని తెలుసుకున్న దేవయ్య చేతులు జోడించి లంకెబిందుల్లో ధనం అంతా నాది కావాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు భూతం దేవయ్యకు తన కథ చెప్పి ఇక్కడున్న సంపద మరో కాపలా భూతానికి మాత్రమే దక్కుతుంది అని అతడికి ఊరి చివరి కొండ గుహలోని సాధువు గురించి చెప్పింది దేవయ్య పరుగు పరుగున పోయి సాధువును కలుసుకొని తన కోరిక గురించి చెప్పాడు సాధువు దేవయ్య కేసి ఆశ్చర్యంగా చూసి నాయన ఇంతకాలం నీ వంటి పిసినారుల వల్ల ప్రపంచానికి ప్రయోజనమేమైనా ఉన్నదా అన్న సందేహం నన్ను బాధిస్తూ ఉండేది ఇప్పుడు అది తీరిపోయింది నీవు తప్పు చేసిన విధయుడు వంటి వారికి విముక్తినివ్వడానికి మానవ రూపంలో అవతరించిన వాడివి నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు ఇది విన్న దేవయ్య పరమానంద భరితుడై సాధువుకు సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వచ్చి భూతరూపంలో ఉన్న విధయుడికి సాధువు చెప్పింది వివరించాడు విధయుడు మౌనంగా ఉండడంతో దేవయ్య గుణపం తీసుకుని మళ్ళీ ఉత్సాహంగా తవ్వసాగాడు రెండు లంకెబిందులు బయటపడ్డాయి వాటిలో తలతలా మెరుస్తున్న మణిమాణిక్యాలను చూసిన దేవయ్య కళ్ళు చెదిరాయి పట్టరాని ఆనందంతో ఆహా ఇవన్నీ నాకే సొంతం నాకే సొంతం అంటూ గెంతుతూ కిందబడి ప్రాణాలు విడిచాడు ఆ మరుక్షణం విధయుడికి కాపలాభూత రూపం పోయి మామూలు మనిషి రూపం వచ్చింది అతడు భూతంగా మారి గొయ్యి చుట్టూ తిరుగుతున్న దేవయ్య కేసి జాలి చూసి భార్యా బిడ్డలను వెతికి తీసుకునేందుకు వెళ్ళిపోయాడు భేతారుడు ఈ కథ చెప్పి రాజా సాధువు మాటలు పరస్పర విరుద్ధంగా లేవా ఆయన దేవయ్యను మానవ రూపంలో అవతరించిన వాడివి నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని అన్నాడు కదా మరి దేవయ్యకు మరణం ఎందుకు సంభవించింది సాధువు మాటలలో ఏదైనా గూఢార్థం ఉన్నదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవయ్య కుమార్తె పెళ్లి విషయంలోనూ భార్య పట్ల ప్రవర్తించిన తీరు చూస్తుంటే అతి నీచమైన అతడి పిసినారి స్వభావం తెలుస్తూనే ఉన్నది అతడు లంకెబిందులను చూడగానే అవి తనకే కావాలన్న స్వార్థంతో దహించుకుపోయాడు తనవి కాని వాటిని తనకే కావాలన్న స్వార్థ ఉన్మాదంతో ప్రాకులాడే దురాశాపరుడు భూతంతో సమానుడు దేవయలోని దురాసే అతడి ప్రాణాలను తీసింది అతడిలోని పిసినారి గుణం మితిమించిన స్వార్థం అతన్ని కాపలాభూతంగా మార్చాయి ఇక సాధువు దృష్టిలో దురాశాపరుడైన మానవుడు బతికి ఉన్నా చచ్చినవాడితో సమానమే కావడంతో దేవయ్యను పెరట్లో ఉన్న సంపదకు తగిన రక్షకుడని భావించి నీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పాడు అంతేగాని ఆయన మాటలలో ఎలాంటి గూఢార్థము లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే